हेलो एवरीवन, वेलकम टू डिजिटल गीक्स फ्रेंड्स। ई रोज वीडियो लो नेनु ओका इंपर्फेक्ट डे गुरिंची एक्सप्लेन चेयबोतुन्नानु। एप्पुडु कूडानु फुल आफ् एनर्जी तोटी मनं उंडलेमु। एदो ओक टाइम लो मन एनर्जी लेवल्स अनेवि कोंचेमैना डौन अवुता उंटायि। सो आ टाइम लो प्रोक्रास्टिनेशन अनेदि मनकि तप्पदु। सो अलागा नेनु वायिदा वेस्तू वच्चिनटुवंटि పద్ధతిని బట్టి ఇంట్లో ఎంత పని పేరుకుపోయిందో చూడండి ఒకసారి। అంతేకాకుండా ఇటీవల ఫుల్ వర్షాలు పడతా ఉన్నాయి కదా, అందుకోసమని ఇంకా క్లాత్స్ బాగా డ్రై అవడం కోసమని అలా ఫ్యాన్ గాలికనే వదిలేశాను, అందువలన ఆ క్లాత్స్ కూడా అలా ఉండిపోయినాయి। కిచెన్ చూసారా అలా ఉందో, స్టవ్, గిన్నెలు అన్నీ కూడాను। సో ఈ ఇంపర్ఫెక్ట్ డేని, ఈ మెస్సీగా ఉన్న దాన్నంతా కూడాను నేను ఎలా వన్ బై వన్ క్లీన్ చేసేసుకున్నాను, ఎలా నీట్గా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను। చూశారు కదా, చైర్లో హ్యాండ్ బ్యాగ్, క్యారేజ్ బ్యాగ్ అన్నీ కూడాను ఎక్కడ ఎక్కడ ఉంచేసాము, అసలు ఏది సర్దుకోలేదు। సో మనకి మంచిగా అనిపించిన టైంలో ఏ విధంగా మనము ఒక్కొక్క వర్క్ చేసుకోవచ్చు అనేదే ఈరోజు నా వీడియో। నేను ఇలా కొంచెం టైం దొరికినప్పుడు ఏం చేస్తుంటానంటే, సింక్లోనే గిన్నెలనే క్లీన్ చేయకుండా ఇలా వాష్ ఏరియాలో చక్కగా పీటేసుకొని కూర్చొని గిన్నెలన్నిటినీ చక్కగా క్లీన్ చేస్తాను। అలా చేయడం వల్ల వాటర్ కూడా చాలా తక్కువ కన్స్యూమ్ అవుద్ది। కావాలంటే చెక్ చేసుకొని చూడండి, మనము సింక్లో గిన్నెలు కడిగిన దానికి ఇలా బకెట్లో వాటర్ నింపుకొని గిన్నెలు కడిగిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది। అంతేకాకుండా నుంచొని కడిగేదానికంటే కూడా కూర్చొని చక్కగా వన్ బై వన్ మనము ఒక్కొక్క గిన్నె చక్కగా క్లీన్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా క్లీన్ చేయొచ్చు అనేది నా ఉద్దేశము। మీకు ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంది అనేది నాకు ఒకసారి కామెంట్స్లో షేర్ చేయండి। సో ఫస్ట్ నేను నా వర్క్ని కిచెన్ నుండే స్టార్ట్ చేశాను। ఎప్పుడైతే కిచెన్ మళ్ళీ నీట్గా అయిపోతుందో అప్పుడు మనకి వంట చేయాలనిపిస్తుంది, మిగిలినటువంటి పనులన్నీ కూడాను ఈజీగా చేసుకోగలుగుతాము। అందుకోసమని ఫస్ట్ గిన్నెల్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను। గిన్నెలన్నింటినీ కూడాను క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వంట కోసం అన్నీ రెడీ చేసుకొని ఆ తర్వాతనే మిగిలిన పనులు స్టార్ట్ చేయడం జరిగింది। సో గిన్నెలు పూర్తి చేసుకుంటేనే మనకి చాలా మెస్ అనేది క్లియర్ అయిపోయింది అని అనిపిస్తుంది। అందుకోసమని నేను ఈ వర్క్ ఫస్ట్ చేయడం జరిగింది। లాస్ట్లో నేను స్టవ్ క్లీన్ చేయడంతో మొత్తము వర్క్ని కూడాను కంప్లీట్ చేసేసుకున్నాను। వంట చేయడం కోసం అని చెప్పి నేను గోంగూర కట్ చేసుకుంటున్నాను। ఇక్కడ నేను చిన్న చిన్న కుండీల్లోనే, అంటే ఈ ధర్మాకోల్ బాక్సుల్లోనే అన్ని ఆకుకూరలు పెంచుకుంటున్నాను। గోంగూర బాగా ఎక్కువగా వచ్చేసింది, అందుకోసమని గోంగూరని ఈరోజు కట్ చేసి పప్పు గోంగూర చేద్దామని చెప్పేశానని దానికోసమని ఆకుల్ని తెంపుకుంటున్నాను। ఈ ఆకులు మాత్రమే కట్ చేసుకోవడం వల్ల మళ్ళా ఒక 2-3 టైమ్స్ మనము మళ్ళా వీటి నుండి చక్కగా ఆకు కట్ చేసుకోవచ్చు। ఎప్పుడైతే సీడ్స్ రావడం స్టార్ట్ అవుతుందో ఇంకప్పుడు వాటిని తీసేసి మళ్ళా ఫ్రెష్గా ప్లాంట్ చేసుకుంటే సరిపోతుంది। గోంగూర కానీ, చుక్కకూర కానీ, తర్వాత పాలకూర కానీ, బచ్చలాకు కానీ, తోటకూర ఇవన్నీ కూడాను నేను ఈ విధంగా ధర్మాకోల్ బాక్సుల్లోనే పెంచుకుంటాను। మీరు గమనించారో లేదో, బయట కొన్న ఆకుకూరల కంటే కూడా ఇంట్లో మనము పెంచుకున్నటువంటి ఆకుకూరలు చాలా చక్కగా ఫాస్ట్గా కుక్ అవుతాయి, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది। అంతేకాకుండా మన చేతులతో మనం పెంచుకున్నాము అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది। ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా పెంచడం వల్ల ఏమో తెలియదు కానీ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కూడా। నేను ట్రై చేసి చూశాను, బయట కొన్న ఆకుకూరకి మనము కుక్కర్లో పెట్టినా సరే ఒక 4-5 విజిల్స్ వస్తే కానీ కుక్ అవనటువంటి పప్పు, ఒక్కసారి మనము మన ఇంట్లో పెంచుకున్నటువంటి ఆకుకూరలతోటి పప్పు చేయడానికి ట్రై చేసినప్పుడు జస్ట్ 2-3 విజిల్స్కే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది। సో నేను ఈ విధంగా ఆకుకూరలు మాత్రం మ్యాక్సిమం ఇంట్లోనే పెంచుకుంటాను, వెజిటబుల్స్ మాత్రం కొన్నిటిని, ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా వెజిటబుల్స్ పెంచడం స్టార్ట్ చేయలేదు। పాలకూర చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో, ఇది ఒక్కటే మొక్క, ఒక్క సీడ్కి వచ్చినటువంటిది, ఇంకా ఒక కుండీకంతా కూడాను పెద్దగా వస్తుందని చెప్పని దాన్ని ఇంకా అలా వదిలేసేసాను।
తోటకూర మధ్యలో కూడా ఒక గుంగూర మొక్క అయితే పెరిగింది. సో ఈ ఆకులు కూడా బాగా పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి అని ఈ ఆకులను కూడా ఈరోజు తెంపుతున్నాను. పప్పు గుంగూర చేయడం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కదా, అందుకని నేనేమి ఈ రెసిపీని షూట్ చేయట్లేదు. మనం ఎంత ఇంట్లో పెంచుకున్నటువంటి ఆకురైనా సరే గాలికి దుమ్ము అది వచ్చి పడుతుంది కాబట్టి ఆకుల మీద ఒకసారి కడిగేసేసుకొని ఆ గుంగూరని ఇలా మనం కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లాత్స్ అన్నిటినీ కూడాను ఫోల్డ్ చేసేసుకున్నాను 1 బై 1. ఎప్పుడైనా మనము బట్టలు మడతేసేటప్పుడు ఎవరి డ్రెస్సెస్ వాళ్ళకి అరేంజ్ చేసేసుకున్నాము అంటే ర్యాక్లో సర్దుకునేటప్పుడు, వార్డ్రోబ్లో సర్దుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు, చాలా టైం సేవ్ అవుతుంది. అందుకని మనము ఫోల్డ్ చేసి ఉంచేటప్పుడే ఎవరి వాళ్ళని సపరేట్గా డివైడ్ చేసి ఉంచుకున్నామంటే ఈజీగా ఎలాంటి హెసిటేషన్ లేకుండా చక్కగా అరేంజ్ చేసేసుకోవచ్చు. స్టవ్ చూసారా ఎంత జిడ్డు పట్టిపోయిందో. అయితే ఈరోజు నేను మీకు ఒక టిప్ షేర్ చేస్తాను. దీనిలో మాస్క్ తోటి, సర్జికల్ మాస్క్ తోటి దీన్ని క్లీన్ చేయొచ్చు. ఇది గ్లాస్ టాప్ ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ కదా, ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కొంచెమైనా గీతలు పడుతున్నాయి. అదే ఈ సర్జికల్ మాస్క్ని ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళల్లో కొంచెం అలా మరగబెట్టేసేసి వేడి నీళ్ళల్లో ఉంచేసి అది బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కన పెట్టేసేసుకొని ఈ విధంగా స్టవ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి గీతలు అనేవి పడట్లేదు. అంతేకాకుండా ఈరోజు నేను ఈ స్టవ్ క్లీన్ చేయడానికి ఏ సోప్ లిక్విడ్స్ సోపు ఏది వాడకుండా పేస్ట్ తోటి నేను క్లీన్ చేస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అవుతుందో మీరే చూసేయండి. కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఆ పేస్ట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం మొత్తం కూడాను కొంచెం వాటర్ తోటి ఆ పేస్ట్ని స్టవ్ అంతా పట్టించేసేయాలి. ఒక 2 మినిట్స్ లేదా 1.5 మినిట్ అలా దాన్ని వదిలిపెట్టేసేసి ఆ తర్వాత వాటర్ తోటి ఇంకొకసారి అలా రుద్దేసేసి ఒక క్లాత్ తోటి తుడిచేసేమో అంటే స్టవ్ ఎంత చక్కగా మెరిసిపోతుందో, చాలా నీట్గా క్విక్గా క్లీన్ అయిపోతుంది. పేస్ట్ ఇంత బాగా పనిచేస్తుంది అనేదానికి ఇదైతే బెస్ట్ ఎగ్జాంపుల్. మనము ఆల్మోస్ట్ ట్యాప్స్ అవన్నీ కూడాను పేస్ట్తో క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో షేర్ చేశాను సింక్లో ఉన్నటువంటి ట్యాప్ని ఏ విధంగా నేను పేస్ట్ తోటి క్లీన్ చేసుకున్నాను, ఎంత చక్కగా అది మెరిసిపోయింది అనేది. సో ఈరోజు స్టవ్ని కూడా అలాగే క్లీన్ చేస్తున్నాను పేస్ట్ తోటి. చాలా బాగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే పేస్ట్లో ఇంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి మీరు బ్రష్ చేసుకునేటప్పుడు ఆ టూత్పేస్ట్ని రోడ్డు మీద తారేసేసినట్లు, ఇంత వెడల్పును వేసేసుకొని ఎక్కువ ఎక్కువ వేసుకొని బ్రష్ చేసుకోకుండా పీనట్ ఎంత ఉంటుందో అంత పేస్ట్ మాత్రమే మనం బ్రష్ మీద వేసుకొని బ్రష్ చేసుకోవాలి. అంతేకాని ఉంది కదా అని చెప్పేసి అని ఆ చివరి నుండి ఈ చివరి వరకు పేస్ట్ వేసుకొని క్లీన్ చేసుకున్నారంటే మీకు ముందు ముందు గమ్స్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎక్కువ ఎక్కువ పేస్ట్ వేసి బ్రష్ చేయకండి. వీలైనంత వరకు బఠానీ గింజంత సైజ్ మాత్రమే ఉండాలి, అంత లేదంటే వేరుశనగ గింజంత సైజులోనే మనము పేస్ట్ వేసుకొని దాంతో మనం బ్రష్ చేసుకోవాలి. ఇంత బాగా జిడ్డునంతా తొలగిస్తున్నటువంటి పేస్ట్ని ఎక్కువ ఎక్కువగా వాడేసేయకండి బ్రష్ చేసుకోవడానికి. చూసారు కదా స్టవ్ ఎలా క్లీన్ అయిపోయిందండి. సో ఈరోజు ఈ వర్క్ అంతా కూడాను ఈ విధంగా నేను స్టవ్ క్లీన్ చేయడంతో ఫినిష్ చేసేసుకున్నాను. ఆ మెషిన్ అంతా కూడాను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఉండేటువంటి సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదు. పేస్ట్నంతా కూడాను ఒకసారి మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత పొడి గుడ్డతోటి ఒకసారి తుడుచుకున్నాను, మళ్ళీ ఒకసారి దాన్ని తడిపి మళ్ళీ ఇంకొకసారి తుడుచుకున్నాను. ఫైనల్గా ఇంకొకసారి పొడిగుడ్డతో తుడిచేసామో అంటే ఇంకా స్టవ్ చక్కగా మిలమిల మెరిసిపోతుంది అన్నమాట. సో ఈరోజు నేను చేసుకున్నటువంటి వర్క్ ఇది. ఇంపర్ఫెక్ట్ డే అనేది మన లైఫ్లో ఉండకుండా ఉండదు కాబట్టి సర్వసాధారణం. అందులో వర్కింగ్ మామ్స్కి అయితే ఇంకా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవడంలోనే మన యొక్క టాలెంట్ అనేది బయటపడుతుంది. ఎక్కువ రోజులు ప్రొక్రాస్టినేషన్ అనేది కూడా మంచిది కాదు. రెస్ట్ తీసుకోవడం మంచిదే, అలా అని ఎక్కువ రోజులు వాయిదా వేస్తూ వెళ్ళడం కూడా మంచిది కాదు. అందుకోసమని నేను ఈ విధంగా
ఎప్పుడు టైం దొరికితే అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసినటువంటి వర్క్. అయితే ఎంత వీడియో స్టార్టింగ్లో ఎంత మెస్సీగా ఉన్నటువంటి ఇదంతా కూడాను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీరు చూసేసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ కామెంట్స్లో కూడా నాకు తెలియజేయండి. సీ యూ సూన్, టేక్ కేర్.